హాలీవుడ్ సినిమాను తలపించే విధంగా పోలీసులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదేదో బాలీవుడ్ సినిమాను తలపించే విధంగా సాగాయి. ఎంతో శక్తి సామర్థ్యాలతో తమ ప్రతిభను చాటుకుంటూ చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ఇది గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభోత్సవం సందర్భంగా ఆక్టోపస్ చేసిన విన్యాసాలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఏ సినిమాలో అనుకుంటే పొరపాటే. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సందర్భంగా ఆక్టోపస్ చేసిన దృశ్యాలు సినిమాను తలపించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ దృశ్యాలు చూద్దాం. ప్రత్యక్షంగా చూపుతున్నారు తమ ప్రతిభను. ఇజ్రాయెల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. చూస్తున్నారు పౌరుషానికి మారుపేరు మరొకసారి కలతారథములు. కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఆక్టోపస్ చేసిన విన్యాసాలను కొనియాడారు. ఇలాంటి అద్భుతమైన విన్యాసాలు మరింతగా నేర్చుకోవాలని తపన ఉంటే తప్పనిసరిగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లలో పాల్గొంటే ప్రభుత్వ పరంగా సహాయక సహకారాలు అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నేను ఇది ఒక ఎక్స్పీరియన్స్ చెప్పుడు. నేను కూడా నిన్న తిరుపతిలో చూశాను. పోలీస్ బ్యూటిఫుల్ గా ఈ మోటార్ బైకుల్లో విన్యాసాలు చేశారు, చాలా బాగా చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ నేనే ఆశ్చర్య, మన వాళ్లే ఈ మార్గం చేయగలుగుతున్నారా, వీళ్లేనా వీళ్లు అనే ఆశ్చర్యం వేసే పరిస్థితి వచ్చింది. ఒకటి రెండు కాదు, మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్, ది వే ది హ్యావ్ కండక్టెడ్ ఆ వెంచర్ కూడా, ఆ ధైర్యం, ఆ సాహసం, వాళ్ళు ప్రవర్తించిన సమయ స్ఫూర్తి, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏదైనా సాధ్యమని. రోబోస్ ఎట్లయితే చేస్తున్నాయో, రోబోస్ కంటే మన పిల్లలు ఇంకా మిగిలిపోయారు, బాగా మించిపోయారు. పోలీస్ ఫోర్స్ ఇంకా ఫాస్ట్గా అయిపోతున్నారు, ఇంకా ధైర్యంగా పోతున్నారు, ఇంకా స్టిఫ్గా ఉంటున్నారు, ఇంకా ప్రెసిషన్ మెయింటైన్ చేస్తున్నారు. నేను చూస్తే ఎంత దూరమైనా సరే ఒక మోటార్ బైక్ ఎక్కి పై నిలబడుకుంటే సేమ్ స్పీడ్ పోవడం, లేకపోతే 10 మంది ఒక 5-6 మంది మోటార్ బైక్ పైన వెళ్ళడం, ఒక వెంచర్ కాదు చాలా వెంచర్ చేశారు. అవన్నీ చూసినప్పుడు ఏదైనా సాధ్యమని నిరూపించుకున్నారు, చాలా సంతోషం. ఈరోజు చూసిన తర్వాత ఇంకా నాకుండే అభిప్రాయం ఇంకా పాజిటివ్గా, ఇది సాధ్యమా అనుకున్నది, ఇది అసాధ్యం కాదు, సాధ్యమని నిరూపించారు. దానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరిని అభినందిస్తూ